మీకు చెల్లించుకుంటున్నాను. సజీవుడమైన దేవుడవు, ఈ దినం సజీవ లెక్కలు ఉంచి నీ పాద సన్నిధికి నడిపించి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఆరాధనలో మీరు మహిమ పొందుకున్నారు. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మీరు మహిమ పొందుకొని మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నీ జీవము కలిగిన మాటలు, నేను నీ జీవాన్ని ఇచ్చే మాటలు, మీ స్వరమును మాకు వినిపించండి. వినగలిగే చెవులు, అర్థం చేసుకునే మనస్సు, ఏకీభవించే హృదయము మాకు దయచేసి మీరు మహిమ పొందండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి మీద మీ వాక్ ప్రత్యక్షతలు మీరు అనుగ్రహించండి, వాక్ వర్షమును కురిపించండి. నీ దాసుడను నన్ను నీ సెలవు చాటును మరుగు చేసుకొని నన్ను వాడుకొని మీరు మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా, మీ నడిపింపును మీ సహాయమును కోరుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి కావాల్సింది నమ్మకత్వము. ఒక యజమానుడు తన తన దగ్గర ఒక పనివాడిని పెట్టుకోవాలంటే నమ్మకత్వాన్ని చూస్తాడు. భర్త భార్య దగ్గర నమ్మకత్వాన్ని చూస్తాడు, భార్య భర్త దగ్గర నమ్మకత్వాన్ని చూస్తుంది, తల్లిదండ్రులు పిల్లల దగ్గర నమ్మకత్వాన్ని చూస్తారు. ప్రతి చోట ఈ నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనలను సృష్టించిన సృష్టికర్త యొక్క నమ్మకత్వాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ద ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మకమైన దేవుడు. ద్వితీయోపదేశకాండము 7:6-8 ద్వితీయోపదేశకాండము 7:6-8 అందరం కలిసి చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించెను. ఇక్కడ మనము గమనిస్తే కొన్ని కారణాలు ఈ వచనాల్లో దేవుడు తన నమ్మకత్వాన్ని గురించి వ్రాసిపెట్టాడు. ఇక్కడ ముందు మనము చూసుకుంటే దేవునికి తన ప్రజల పట్ల ఉన్న ప్యాషన్, తృష్ణ, తపన, ఆశ, కోరిక ఇవన్నీ ఈ వచనాల్లో కనపడతాయి. దేవుని ప్రేమిని బిడ్డలారా, దేవుని ప్రేమ గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యిర్మీయా గ్రంథము 31:3 చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను. మనము మనుషులను ప్రేమించేది వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, లేకుంటే వాళ్ళ వలన మనకు కలుగుతున్న లాభాలని బట్టి మనము ప్రేమిస్తూ ఉంటాం. ఆ ప్రేమ కొద్ది కాలమే, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంటున్నాడు. శాశ్వతం, ఎంతవరకు శాశ్వతము అని అంటే దేవుడు అనంతుడు, దేవుడు శాశ్వతుడు, ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది, ఆదియు అంతము లేనివాడు. అంటే ఇప్పుడు ఆయన ప్రేమకు కూడా అంతము లేదు. నేను ఈ భూమి మీద కొద్ది కాలం బ్రతుకుతాను, అంటే నేను కొద్ది కాలమే ప్రేమించగలుగుతాను. కానీ దేవుడు సదాకాలము జీవించువాడు, ఆయన సదాకాలము మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే
చాలా కాస్ట్లీ. చూడండి, కొంతమంది మీరు ఒకవేళ సోషల్ మీడియాను ఫాలో అవుతుంటే అందులో కొంతమంది కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్లో వాళ్ళ బర్త్డేలు జరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి గొప్ప కార్లు, కొన్ని లక్షల్లో ఉండే వాచ్లు, కొన్ని లక్షల్లో ఉండే కార్లు, నెక్లెస్లు, ఇలాంటివి గొప్ప బహుమతులు, ధనవంతులు గొప్ప బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే మన దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే దానికి విలువ కట్టలేం మనం. చాలా ఎక్స్పెన్సివ్. ఈ లోకంలో ఏ మానవుడు కూడా దానికి వెల కట్టలేడు. రోమీలకు రాసిన పత్రిక 5:8 రోమీలకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆ చనిపోయిన దానికి వెల ఎంత పెట్టగలవు నీవు? ప్రభువా, నువ్వు నా కోసం చనిపో, నేను నీకు ఇంత డబ్బు ఇస్తాను అనగలగడానికి ఎవడి లోకంలో సరిపోతాడు? ఆ వెలను ఎవడు వెలగట్టగలడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనల్ని ప్రేమించి మనం మంచివారమని కాదు, కానీ పాపులమై ఉండగా మన కొరకు చనిపోయిన ఆ యేసుక్రీస్తు యొక్క వెల ఎంతని చెప్పగలవు? ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఖర్చుతో కూడుకున్నది, అది వెల కట్టలేని ఖర్చు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. తండ్రైన దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మనము నశించకుండా ఉండడానికి, నిత్య జీవము పొందుకోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. ఇలాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. రెండు విషయాలు ఇంతకుముందు మనము చదువుకున్న ద్వితీయోపదేశకాండం 7:6-8 ఎందుకు దేవుడు మనల్ని అంతగా ఇష్టపడుతున్నాడు? మనం ఇష్టపడకపోయినప్పటికీ, మనము ప్రేమించకపోయినప్పటికీ, మనము పాపులముగా ఉన్నప్పటికీ కూడాను, మనము తిరుగుబాటు చేస్తున్నప్పటికీ కూడాను, మనము ఎదురు తిరుగుతున్నప్పటికీ కూడా, మనము సనుగుతున్నప్పటికీ కూడా దేవుడు ఎందుకు మన పట్ల అంత తృష్ణ కలిగి ఉన్నాడు, అంత ఆశ కలిగి ఉన్నాడు? రెండు విషయాలు. 7:7 ద్వితీయోపదేశకాండం 7:7 మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. మొదటిది మనల్ని ప్రేమించాడు, కానీ విస్తార జనమని చెప్పి ప్రేమించలేదు, ఏర్పరచుకొనలేదు. దేవుని చిత్తం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలాంటి వారమైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది మొదటిది. రెండవది ఏమిటంటే ఆయన వాగ్దానం, ఆయన వాగ్దానం 8:9 అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనకను. రెండవది ఏంటి? మన తండ్రులకు, మన పితరులకు దేవుడు ఏం చేశాడంట? ప్రమాణము చేశాడు. ఈ మాటను మనం అర్థం చేసుకోవాలి అని అంటే పౌలు దీన్ని విశదపరుస్తున్నాడు. పౌలు దీన్ని చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేసి మనకు అర్థమయ్యే భాషలో రోమాపత్రికలో రాస్తున్నాడు. 3:10 రోమీలకు రాసిన పత్రిక 3:10 నుండి మనము చూసుకుంటే మన స్థితి ఏమిటో అక్కడ తెలియచేస్తున్నాడు. అది గనక మనము అర్థం చేసుకోగలిగితే మన దేవుణ్ణి మనము ఇంకెక్కువగా ప్రేమించే స్థితిలోనికి మనం వెళ్తాం. మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, మన స్థితిని మనము సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. రోమీలకు రాసిన పత్రిక
పదో వచనం ఇందును గురించి రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? చెప్పాలి. ఇది ఎవరి గురించి? గట్టిగా ఒక్కరైనా గట్టిగా చెప్పండి. ఎవరి గురించి ఇది? మన గురించి, నా గురించి. మనం నీతిమంతులము కాదు, త్రోవ తప్పిన వారం, మేలు చేసేవారం కాదు, మన గొంతుక తెరిచిన సమాధి, నాలుగుతో మోసం చేస్తున్నాం, ఇవన్నీ మన గురించే. ఇలాంటి వారమైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైన ప్రేమ, శాశ్వత ప్రేమ. మన ఎదుట దేవుని భయము లేదు, మన కన్నుల ఎదుట ఉందా? దేవుని భయం ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనము దేవునికి మందిరానికి వచ్చే విషయం ఎలాగుంటుంది? దేవుణ్ణి ఆరాధించే విషయం ఎలాగుంటుంది? మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఒకవేళ దేవుని భయం ఉంటే, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎఫెసీలకు రాస్తూ, అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. మన ఆస్తి ఏంటంటే, మనం సంపాదించుకున్నది ఏంటి అని అంటే దేవుని ఉగ్రత. మనము మునుపు ప్రవర్తించిన ప్రవర్తన, మునుపు మనము జీవిస్తున్న జీవితము, వీటన్నిటిని బట్టి మనము కూడబెట్టుకున్నది ఏంటి, సంపాదించుకున్నది ఏమిటి అని అంటే దేవుని ఉగ్రత. కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అని అంట, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన త్యాగమును బట్టే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని చూసినట్లయితే మనలో ఏ మంచితనము లేదు, నీతిమంతుడు ఒక్కడును లేడు. కానీ తన నీతిని, తన కుమారుడైన యేసుని మన మీద కప్పినందున, ఆయన రక్తము చేత మనము కడగబడినందున దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే, దేవుడి చేత మనము ఆకర్షించబడిన వారం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 6:44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంటున్నాడు. దీని గురించి ఒక పెద్ద చర్చ బైబిల్ కాలేజీలో. అదేంటి, దేవుడు ఆకర్షిస్తేనే, అంటే ఆకర్షించబడిన వాళ్ళే దేవుని దగ్గరకు వస్తున్నారు, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి, దేవుడు వాళ్ళని ఆకర్షించట్లేదా అని అంటే, దేవుని మనస్సు గ్రహించగలిగిన వాడి లోకంలో ఎవ్వడూ లేడు, ఆయన ఇష్టం. యాకోబును ప్రేమించను, ఏషావును ద్వేషించు. అయ్యా, నువ్వు ఏషావును ఎందుకు ద్వేషించావు అని అడగడానికి నీకు అర్హత ఉందా, మనకుందా? లేదు. అది ఆయన చిత్తం. ఆయన చిత్తం అంతే, ఆయన చిత్తాన్ని ఎవడు ప్రశ్నించజాలడు. ఒక కుండ కుమ్మరు వాడిని ప్రశ్నించడానికి వీల్లేదు, మనం కూడా ఆయన సృష్టి, మనం ఆయనను ప్రశ్నించడానికి వీల్లేదు. నీవు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఆకర్షించాడు.
నువ్వు ఎలాంటోడివి, నువ్వేంటి, ఇవన్నీ చూడట్లేదు. జస్ట్ దేవుడు నిన్ను ఆకర్షించాడు. ఏలయనగా రోమపత్రిక 5:6-8 ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం బలవంతులమని ఆకర్షించలేదు, మనము గొప్పవారమని ఆకర్షించబడలేదు, మనము ఏదో పవిత్రులమని నీతిమంతులమని ఆకర్షించబడలేదు. కానీ రోమపత్రిక 5:6-8 మనము చూసుకుంటే, ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనం భక్తిపరులమని మన కోసం చనిపోలేదు, కానీ మనము భక్తిహీనులమని యుక్త కాలమున సరైన టైంలో ఆయన మన కోసం చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపములమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బలహీనులము, అనీతిమంతులము, పాపులము, ఈ స్టేజ్లో మన కొరకు నీతిమంతుడైన యేసు చనిపోయాడు. మనము తండ్రి చేత ఆకర్షించబడిన వారం. మరొక విషయం ఏమిటి అనంటే, ఆయన మనల్ని విడిపించాడు. విడిపించాడు. ద్వితీయోపదేశకాండం 7:8 యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించెను. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. జస్ట్ ప్రేమించాను అని మాత్రమే చెప్పట్లేదు. ఆయన క్రియలో చూపిస్తున్నాడు తన ప్రేమ ఏమిటో. క్రియా రూపకముగా తన ప్రేమ ఏమిటో చూపిస్తున్నాడు. ఒక పిల్లవాడిని తండ్రి, నాన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అనంటే కుమారుడు సంతోషిస్తాడా? కుమారుడికి ఏదన్నా కొనివ్వాలి, కుమారుడికి ఏదన్నా తెచ్చిపెట్టాలి. అప్పుడు కుమారుడు ఏమనుకుంటాడు, నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, నాకు సైకిల్ కొనిచ్చాడు, నాకు బట్టలు కొనిచ్చాడు, నాకు చాక్లెట్స్ కొనిస్తున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. క్రియా రూపకములో ప్రేమను తెలియపరచాలి. ఆ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్న ఆ పరిశుద్ధుడైన దేవుడు అక్కడ నుండి భూమి మీద ఉన్న మనల్ని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మానవుడికి ఏం అర్థం కాదు. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా క్రియ కోరుకుంటాడు. ఆయన ఆశీర్వదించాలనో, ఆయన మనకి ఏదో దయచేయాలనో, ఆయన నుండి ఏదో ఒకటి మానవుడు ఆశిస్తాడు. ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు నాకేం చేస్తున్నావు? ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు అనంటే, దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతి నుండి మిమ్మును విడిపించను. మనలని సాతాను బంధకములో నుండి, పాపపు బంధకములో నుండి మనలను విడిపించను. విడిపించి ఏం చేసుకున్నాడు? ప్రకటన గ్రంథం 5:9 చివరిలో మనము చూస్తే, ప్రకటన గ్రంథం 5:9 ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితిమి. దేవుడు మనల్ని ఒక రాజ్యముగా చేసుకున్నాడు, యాజకులనుగా చేసుకున్నాడు. ప్రేమించాను అని అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను అని అంటున్నాడు. అనడం మాత్రమే కాదు, దాసుల బందీ గృహములో నుండి, ఫరో చేతిలో నుండి దేవుడు విడిపించాడు. ఇప్పుడు ఒక రాజ్యముగా చేసుకున్నాడు, ఆయనకు సేవ చేసే యాజకులుగా చేసుకున్నాడు. మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకున్నాడు. గలతీ 4:5 ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయెను. ధర్మశాస్త్రము పాపం వలన వచ్చు జీతం మరణము అని చెబుతుంది. మన పాపమునంతటిని ఆయన మీద వేసుకొని ఆయన మరణించి మనల్ని ధర్మశాస్త్రమునకు నుండి విడుదల కలిగించాడు. మనల్ని తన దత్తపుత్రులనుగా చేసుకున్నాడు.
మనము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల వంటి రక్తము క్రీస్తు రక్తము చేత విమోచించబడితిమి అని అంటున్నాడు. మొదటి పేతురు 1:18-19 వచనాలు చూసుకుంటే ఆ రక్తము చేత, ఆ గొర్రెపిల్ల రక్తము చేత, ఆ నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము చేత, నిర్దోషమును నిష్కలంకమగును గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడితిమి. దేవుడు ఏదో సాదాసీదగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అనట్లేదు. ఆ ప్రేమను క్రియారూపకములో చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని దేవుడు ఒక స్థాయికి తీసుకుని వెళ్ళాడు, ఉన్నతమైన స్థాయికి. ద్వితీయోపదేశకాండం 7:6 మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 7:6 నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అప్పటి వరకు వాళ్ళు ఎలాంటి వారం మనము? ఆఫ్టర్ ఆల్ నథింగ్. ఈ లోకములో ఒక కుక్క బ్రతుకుతుంది, ఒక పిల్లి బ్రతుకుతుంది, ఒక చేప బ్రతుకుతుంది, ఒక గాడిద బ్రతుకుతుంది, గుర్రం, అన్ని జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో మనం కూడా బ్రతుకుతున్నాం. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడంటే ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు, తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. నా సొంత ప్రజలు, ప్రతిష్ఠిత జనము, నిన్ను ఎక్కువగా ఎంచి. దేవునికి ఏం ఎక్కువ అనంటే పరలోకం కాదు, సింహాసనం కాదు, దూతలు కాదు, అక్కడ ఉంటున్న గొప్ప గొప్ప అద్భుతమైన వాయిద్యాలు కాదు, ఏది కాదు. భూమి మీద ఏది దేవునికి ఎక్కువ కాదు. ఏది ఎక్కువ అనంటే ఈ భూమి మీద తన స్వహస్తాలతో చేసుకున్న నువ్వే దేవునికి ఎక్కువ. మనం అంటాం కదా, నా కొడుకు కంటే నాకు ఎక్కువ ఏది కాదు అని అంటాం కదా, నా కుమార్తె కంటే నాకు ఏది ఎక్కువ కాదు. పోతే పోని ఆస్తి, పోతే పోని, పోతే పోయింది. ఆ పిల్లలు బంగారం పోగొట్టుకున్నారంటే పోతే పోయింది, నా కుమార్తె కంటే అది ఎక్కువ అని అనుకుంటాం. ఇప్పుడు దేవుడు ఆ సింహాసనం మీద కూర్చొని, నాకు ఈ సింహాసనం ఎక్కువ కాదు, ఈ బంగారు నేల ఎక్కువ కాదు, ఈ దేవదూతలు ఎక్కువ కాదు, నాకు నీవే ఎక్కువ అంటున్నాడు. నువ్వు ఎంత ఎక్కువ అని అంటే దేవునికి తన కుమారుని అర్పించేంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. న్యూస్లో చూడండి, తల్లిదండ్రులు తల్లి కూతురుని హత్య చేసేసింది. నిన్నటి దినం, మొన్నటి దినం చూసాం మనం. తల్లిదండ్రులే పిల్లల్ని స్వయంగా హత్య చేసి చంపేస్తున్నారు. ఎక్కువ అని అనుకోవాల్సిన తల్లిదండ్రులే తమ సొంత కడుపున పుట్టిన బిడ్డల్ని చంపేస్తున్నారు. దేవుడు నిన్ను ఎక్కువ చేసుకొని తన కుమారుని అప్పగించేశాడు మరణానికి. అది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న విధానం. మనము ఎఫెసీ రాసిన పత్రిక 2:1 ఇంతకుముందు చదువుకున్నాం. మనము మీ అపరాధముల చేత, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. మనము అపనమ్మకస్తులమైనప్పటికీ కూడా, అనీతిమంతులమైనప్పటికీ కూడా, దోషులమైనప్పటికీ కూడా దేవుడు తన నమ్మకత్వాన్ని మన పట్ల వ్యర్థపరచలేదు. ఇదిగో వీడు సనుగుతున్నాడు, ఇదిగో వీడి యందు నా భయము లేదు, ఇదిగో నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నాకు వ్యతిరేకంగా పాపము చేస్తున్నాడు, వీడి కోసము నా ప్రియకుమారుణ్ణి ఎందుకు సిలువను అప్పగించాలి, సిలువకు అప్పగించాలని తండ్రి ఆలోచన చేయలేదు. మనము నమ్మకము లేని వారమైనప్పటికీ కూడా చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారి కన్నుల ఎదుట 10 రకాల తెగుళ్ళ చేత గొప్ప కార్యాలు అంతకు ముందు ఊహించనివి చేసినప్పటికీ, ఐగుప్తు నుండి దాటి వచ్చి ఎర్ర సముద్రము 2 పాయలుగా అవుట కన్నులారా చూచినప్పటికీ కూడా దేవుని యందు నమ్మకం ఉంచలేకపోయారు. ఎడారిలోకి వచ్చి మేమేం తాగాలి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు, మేమేం తినాలి అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు సృష్టికర్తను.
అలాంటి వాళ్ళతో దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు మిమ్మల్ని నేను స్వకీయ జనముగా చేసుకున్నాను, నా సొంత జనముగా చేసుకుంటున్నాను, రాజులైన యాజక సమూహముగా మిమ్మల్ని చేయబోతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే, ఇదిగో మీరు తిరుగుబాటు చేశారే, మీరు సనిగారే, మీరు ఎదురాడారే, మీరు ప్రశ్నించారే, మీకోసం నా కుమారుణ్ణి అప్పగిస్తున్నాను. ఇది మన పట్ల దేవుడు కలిగి ఉన్న నమ్మకత్వం. మనం ఏ కోణములో చూసినా కూడా 0.1111 ఇంత కూడా మనలో నమ్మకత్వం లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని నమ్మి తన కుమారుణ్ణి అప్పగించాడు. ఎందుకు అనంటే, ఒకటే, ఆయన యెహోవా. ఏమిటది? ఆయన యెహోవా, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. ఆయన నామము పరిశుద్ధమైన నామం, ఆయన నామము పరిశుద్ధమైన నామం. ద లార్డ్, థై లార్డ్ అని చెప్పి రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. దాదాపు పాత నిబంధనలో 5200 సార్లు రాస్తుంది ఈ మాట, ప్రభువా, లార్డ్, 5200 సార్లు పాత నిబంధనలో. ఒక 100 సార్లన్నా మనం చదువుకుంటామా ఆ మాటని? ఎన్నిసార్లు ఉంది? 5200 సార్లు ప్రభువా, ప్రభువా అని రాస్తుంది. ఆయన ప్రభువు, ఆయన మాట నిలబెట్టుకునేవాడు, ఆయన నమ్మకమైన దేవుడు. 36వ కీర్తన 5వ వచనం, 36వ కీర్తన 5వ వచనం. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. సత్య సంధత్వము అనే మాట విన్నారు ఎప్పుడన్నా? సత్య అనే మాట విన్నుంటారు. చాలామందికి పేర్లు కూడా పెట్టుకుంటారు, సత్యవేణి, సత్యవాణి, సత్యప్రకాశిని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుని ఉంటారు. సంధత్వము ఏంటి? ఇంగ్లీష్లో అక్కడ ఫెయిత్ఫుల్నెస్ అని రాస్తుంది, నమ్మకత్వం. నీ నమ్మకత్వము అంతరిక్షమునంటుచున్నది అంటున్నాడు. ఆకాశము మనకు కనబడుతుంది, అంతరిక్షం మనకు కనబడుతుందా? మన కన్నులకు కనబడుతుందా? నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ నమ్మకత్వము అంతరిక్షమునంటుచున్నది. అంత గొప్ప, అనంతమైనది అంతరిక్షం. దాని చివరి కొన ఎవడు కనుగొనలేడు. మన దేశానికి చివరి కొన దక్షిణ భారతదేశంలో ఎక్కడా అంటే ఏం చెప్తారు? కన్యాకుమారి అని చెప్తారు. అక్కడికి వెళ్తే జమ్మూ కాశ్మీర్. కానీ అంతరిక్షానికి ఎవ్వరు కూడా చెప్పలేరు, అన్లిమిటెడ్. ఆయన నమ్మకత్వము అనంతమైనది. ఆ తర్వాత ఆయన నమ్మకత్వం గురించి చెబుతూ బైబిల్ గ్రంథంలో నమ్మకత్వానికి విశ్వాస్యత అనే పేరు కూడా ఇవ్వబడింది. 89వ కీర్తన 33వ వచనం, 89వ కీర్తన 33వ వచనం. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడవను. ఒకవేళ నా విశ్వాస్యతను విడిస్తే నేనేమవుతాను? అబద్ధికుడను అవుతాను, నమ్మకత్వాన్ని కోల్పోతాం. ఈ మధ్య పోలీసు వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు, ఒకవేళ మీరు ఎవరికన్నా ఇంటికి రెంట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళ రేషన్ కార్డులు ఇవన్నీ తీసుకొని ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలంట. వాళ్ళకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో ఎంక్వైరీ చేసి అప్పుడు వీళ్ళకి ఇవ్వచ్చో ఇవ్వలేదో వాళ్ళు చెప్తారంట. ఉద్యోగమైనా, కారు డ్రైవర్ అయినా. ఎందుకనంటే కొన్ని రాష్ట్రాల నుండి వచ్చి మన దగ్గర ఉద్యోగాల్లో చేరుతూ నమ్మకత్వము సంపాదించినట్టుగా 3 నెలల్లో వాళ్ళు ఎంత నమ్మకముగా ప్రవర్తిస్తారంటే అతి నమ్మకంలోనికి వెళ్ళిపోతారు. ఇలాంటి వాడు కూడా ఉంటాడరా బాబు అన్నంతగా నటించి ఆ తర్వాత ఇల్లు దోచుకొని వెళ్ళిపోతున్నారు. వాడు ఏమవుతున్నాడు? నమ్మకత్వాన్ని వదిలేసిన వాడు అబద్ధికుడవుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అబద్ధికుడనై నా విశ్వాస్యతను
విడవను అని అంటున్నాడు. దేవుడు అబద్ధకుడు అవుతాడు? అసలు ఎట్టి పరిస్థితుల్లో అవ్వలేడు. నమ్మకత్వాన్ని వదిలేస్తాడా? వదిలేయలేడు. ఇంకొక మాట వాత్సల్యత అని చెప్పి రాస్తుంది విలాపవాక్యములు 3:22-23 విలాపవాక్యములు 3:22-23 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన ఆ రోజు నమ్మాడు, నిన్న నమ్మాడు, ఈరోజు నమ్ముతున్నాడు. నిన్ను నమ్ముతున్నాడు కాబట్టే మనం ఏం కాకుండా ఉన్నామంట? నిర్మూలము కాకుండా ఉన్నాం. మనము నిర్మూలము కానటువంటి నిర్మలత్వంలో ఉన్నామా మనం? అసలు ఆలోచన చేయండి. మనము నిర్మూలము చేయజాలనంత నీతిమంతులము మనం ఉన్నామా? చిన్న చితక అబద్ధాలు ఆడుతున్నామా లేదా? మనం రోజు భర్తతో భార్య, భార్యతో భర్త, తల్లిదండ్రులతో పిల్లలు, పిల్లలతో తల్లిదండ్రులు, స్నేహితులతో ఏదో ఒక చిన్న అబద్ధమైన ఆడుతున్నామా లేదా? ఒక పాపపు మాట మనం వినట్లేదా రోజు? రోజులో ఒక్కసారైనా ఒక పాపపు చూపు మనం చూడట్లేదా? పాపపు నడక మనం నడవట్లేదా? మనం ఇంకా నిర్మూలము కాకుండా ఉన్నాము అని అంటే కారణం ఏంటంటే ఆయన వాత్సల్యత, ఆయన నమ్మకత్వం. అనుదినము నూతనముగా ఆయన ఒక వాత్సల్య పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు నీ మీద వాత్సల్యత పుట్టింది, ఈరోజు నువ్వు నిర్మూలము కాకుండా ఉన్నావు. రేపు మరలా నూతనంగా నీ మీద పడుతుందంట. రేపు మనం నిర్మూలము కాకుండా ఉన్నవారం. పౌలు కొరింథీయులకు రాసిన 1:13 అంటాడు, దేవుడు నమ్మదగిన వాడు. ఇంకొక మాట చెప్పాలంటే దేవుడే నమ్మదగిన వాడు. ఆమేన్. మనం నమ్మదగిన వారం కాదు, దేవుడే నమ్మదగిన వాడు. 5:24 అంటాడు, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. దేవుడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. హెబ్రీ పత్రిక 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. వాత్సల్యత చూపుతున్నవాడు నమ్మదగినవాడు, నిర్మూలము కాకుండా చేస్తున్నవాడు నమ్మదగినవాడు, వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆ తర్వాత మన పాపములను క్షమిస్తున్నవాడు నమ్మదగినవాడు. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఈరోజు మనం సజీవంగా ఉన్నామనంటే ఆయన నమ్మదగినవాడు. ఈరోజు మనల్ని దేవుడు పిలిచాడు, ఆయన నమ్మదగినవాడు. ఈరోజు మన పాపములను క్షమించాడు, ఆయన నమ్మదగినవాడు. ఎందుకు ఇంత నమ్మకత్వం ఆయనలో ఉంది అని అంటే ఒకటే మాట, సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఇది ఆయన క్యారెక్టర్. ఆయనలో ఎందుకు నమ్మకత్వం ఉంది అని అంటే పడిపోలేనటువంటి నమ్మకత్వము ఉంది. ఎందుకు అని అంటే ఆయన మానవుడు కాదు. ఫస్ట్ ఆయన మానవుడు కానే కాదు, ఆయన సృష్టికర్త, మానవుణ్ణి సృష్టించిన సృష్టికర్త. కాబట్టే ఆయన అబద్ధమాడాడు.
పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అయ్యో ఇలా చేసేనేంటి, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకొని పశ్చాత్తాపపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా మనం ప్రగల్భాలు పలుకుతాం. నా మాట అంటే మాటే, నేను ఏం చెప్తే అదే చేస్తాను. ఓ ప్రగల్భాలు పలుకుతారు చాలామంది అప్పు తీసుకునేటప్పుడు కూడా కదా. ఖచ్చితంగా బ్రదర్, ఖచ్చితంగా సిస్టర్, నేను టైంకి ఇచ్చేస్తాను, టైంకి చేసేస్తాను అని చెప్పి ఎంతమంది మాట తప్పిపోవట్లేదు. ఎందుకంటే మనము నరులము, నరపుత్రులం. కానీ అబద్ధమాడుటకు పశ్చాత్తాపపడుటకు ఆయన మానవుడు కాడు, నరపుత్రుడు కాడు. బైబిల్ గ్రంథంలో కానీ మన నిజ జీవితంలో మనకు తారసపడిన వ్యక్తుల్లో కానీ ఎంతోమంది స్నేహితులు నమ్మకత్వాన్ని కోల్పోయారు, స్నేహితుల మధ్య ఉన్న నమ్మకత్వం కోల్పోయారు, ఫ్యామిలీస్లో కుటుంబాల్లో నమ్మకత్వం లేకుండా పోయింది, ఆర్థిక లావాదేవీల్లో నమ్మకత్వం లేకుండా పోయింది, బంధుత్వాల్లో నమ్మకత్వం లేకుండా పోయింది. చాలా విషయాల్లో ఈ లోకం నమ్మకత్వములో పడిపోతుంది, తప్పిపోతుంది, వెనకడుగు వేస్తుంది. కానీ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మకమైన వాడు. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన నమ్మకమైన వాడు గనక అనుదినము నూతనంగా నా పట్ల వాత్సల్యత పొడుచున్నది. అందుకే నేను నిర్మూలము కాకుండా ఉన్నాను. ఈరోజు నేను బ్రతుకున్నాను అనంటే ఆయన నా పట్ల కలిగి ఉన్న నమ్మకత్వం, ఆయన నమ్మకత్వంలో ఎటువంటి తేడా లేదు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన పశ్చాత్తాపపడుటకు నరపుత్రుడు కాదు. ఆయన నమ్మకత్వమే లేకపోతే ఈరోజు నువ్వు అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత కూడా మనకు ఉండేది కాదు. ఆయన నమ్మకత్వం లేకపోతే ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధించే కృప కానీ, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే కృప కానీ మనకు ఉండేది కాదు. ఒకటే మాట, ఈరోజు నేను బ్రతుకున్నాను ఆయన నమ్మకత్వాన్ని బట్టి. ఆయన వాగ్దానము చేశాడు, ఆయన నా పాపములను క్షమించాడు, ఆయన నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు, స్వకీయ జనముగా చేసుకున్నాడు, రాజులైన యాజక సమూహములో చేర్చుకున్నాడు. ఇది నా మంచితనము కాదు, నా గొప్పతనము కాదు, ఆయన నమ్మకత్వం. మరి దేవుడు అంత నమ్మకమైన వాడై ఉంటుండగా ఈరోజు నీవు దేవుని దగ్గర ఎంత నమ్మకముగా ఉన్నావు? నిజమే మనం నరపుత్రులమే, నిజమే మనం మానవులమే, కానీ నీ వలన ఎంత నమ్మకముగా ఉండడానికి నువ్వు చేయగలవో నువ్వు అంత నమ్మకముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గర ప్రతి విషయంలో నమ్మకత్వము, ప్రతి విషయంలో విశ్వాస్యత. మనము అర్హత లేకున్నప్పుడే దేవుడు అంత నమ్మకత్వాన్ని మనం పట్ల ప్రదర్శిస్తే, తన కుమారుని అప్పగిస్తే మనం ఇంకెంత నమ్మకంగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలి, ఇది గమనించుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నేను నా దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నేను స్వకీయ జనం. నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించి దాసుల గృహంలో నుండి, ఫరో చేతిలో నుండి, ఫరో అనంటే సాతానుకి సాదృశ్యము, వాడి చేతిలో నుండి దేవుడు నన్ను నిన్ను విడిపించాడు. ఆ ప్రేమించిన దేవునికి, విడిపించిన దేవునికి, నమ్మకము కలిగిన దేవునికి మనము సదాకాలము నమ్మకము కలిగిన వారమై జీవించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము.